ఫస్ట్ ఫ్యాక్ట్, ఈ ఫోటోలో కనిపించే ఆవిడ పేరు అన్నా హెతావే. ఈవిడ ఒక అమెరికన్ యాక్ట్రెస్. రీసెంట్గా ఈవిడ తన హస్బెండ్తో కలిసిన ఒక ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసింది. అయితే ఇందులో ఏముంది అనుకోకండి, మెయిన్ మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. పీచీ బ్లాక్ గర్ల్ అనే నేమ్తో ఉన్న ఒక ట్విట్టర్ యూజర్ ఈ ఫోటోలో ఉన్న అన్నా హెతావే హస్బెండ్ చూడడానికి సేమ్ షేక్స్పియర్లా ఉన్నారు, అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే షేక్స్పియర్ భార్య పేరు కూడా అన్నా హెతావేనే అని ట్వీట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇద్దరు కూడా సేమ్ ఒకలానే ఉన్నారు. ఐస్, నోస్, మొత్తం ఫేస్ కూడా టోటల్ కంపేర్ చేస్తే ఒకలానే ఉంది. అయితే మనకి షేక్స్పియర్ ఒరిజినల్ ఫోటో అంటూ ఏం లేదు. యాక్చువల్గా అతను ఎలా ఉంటారు అని గీసిన డ్రాయింగ్ మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎలా అయితే ఏం, ఇప్పుడు ఆ ట్వీట్ మాత్రం 160,000 రీట్వీట్స్ని అయితే దాటేసింది. అండ్ ఇది కోయిన్సిడెన్సా లేక వీళ్ళు టైం ట్రావెలర్సా అని నెటిజన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అమేజింగ్ కదా. సెకండ్ ఫ్యాక్ట్, ఇది మీకు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇతను పేరు ధనరాజ్ వాదిలే. ఇతను మహారాష్ట్రలోని ధూలే డిస్ట్రిక్ట్లో ఉంటారు. అయితే ఇతనికి కొన్ని నెలలుగా బ్యాక్ పెయిన్ అని చెప్పి ఒక డాక్టర్ని అయితే కలిశారు. అండ్ ఆ డాక్టర్ కిడ్నీ సర్జరీ చేయాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అండ్ ఆ ఆపరేషన్లో 172,155 కిడ్నీ స్టోన్స్ని తీశారంట. అండ్ అది కూడా ఒక్క లెఫ్ట్ కిడ్నీ నుండి మాత్రమే. దీనికి గిన్నెస్ రికార్డు కూడా వచ్చింది. అండ్ ఆ డాక్టర్ పేరు ఆశిస్ రావందాలే. థర్డ్ ఫ్యాక్ట్, బ్రెజిల్లోని ఒక టౌన్ పేరు నాయికా డో కార్డిరో. అయితే ఈ టౌన్ స్పెషాలిటీ ఏంటంటే జనాభా 600 పైనే ఉంటారు, కానీ ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అబ్బాయిల అవసరం వచ్చింది. అండ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటే ఆ టౌన్లో మనం కూడా జీవించవచ్చంట. అయితే ఆ కండిషన్స్ ఏంటో నాకు కూడా తెలీదు. ఆ టౌన్ని మరియా సెన్హోరిన్హా డీలామా అనే ఆవిడ స్థాపించారంట. అంటే ఆవిడ ఒక బలవంతపు పిల్ల నుండి పారిపోయి బహిష్కరించబడింది. అదే టైంలో ఆమెను ప్రాస్టిట్యూట్గా కూడా ముద్ర వేశారంట. అండ్ అలానే చాలామంది ఆడవాళ్ళు ఈ సొసైటీ మీద విసుగు చెంది వాళ్ళు కూడా ఈ టౌన్లోకి చేరి ఇలా ఈ టౌన్ అనేది ఫేమస్ అయిందంట. ఫోర్త్ ఫ్యాక్ట్, మనం కళ్ళు మూసుకోగానే ఒక కలర్ కనిపిస్తుంది కదా, అయితే అది టోటల్గా బ్లాక్లానే ఉంటుంది. సో మనం బ్లాక్ అనుకుంటాం, బట్ అది బ్లాక్ కాదంట, దానికి ఒక పేరు ఉంది, అదే ఈగన్ గ్రా. ఎస్, అండ్ ఇది బ్లాక్ రిలేటెడ్ కలర్స్లో ఇది కూడా ఒకటి. ఫిఫ్త్ ఫ్యాక్ట్, రవీంద్ర జడేజా. ఇతను నేషనల్ టీంలో ఎంటర్ అయ్యింది 2009. అండ్ అతను ఫస్ట్ కావాలనుకున్న జెర్సీ నెంబర్ 12, కానీ అప్పటికే యువరాజ్ సింగ్ 12 జెర్సీ నెంబర్ని యూజ్ చేయడం వల్ల, అండ్ బీసీసీఐ రూల్స్ పరంగా ఒకే టీంలో ఒకే జెర్సీ నెంబర్తో ఇద్దరు ప్లేయర్స్ అయితే ఆడకూడదు అనే ఒక రూల్ ఉండడం వల్ల అతను నెంబర్ 8ని చూజ్ చేసుకున్నారు. కానీ ఆ 8ఏ ఎందుకంటే అతను డేట్ ఆఫ్ బర్త్ 06/12/1988. ఈ డేట్లో ఆయన పుట్టారు. అండ్ అవి మొత్తం కలిపితే 8 వస్తుందని అతను 8 చూజ్ చేసుకున్నారంట. Thank you for watching, and please do like and subscribe my channel.